నమస్కారం ఎవిస్ హాస్పిటల్ సమర్పించు దసరా స్పెషల్ ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీకి స్వాగతం। ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు। నమస్తే గురుగారు। శ్రీమాత్రేనం గురుగారు, శరణ నవరాత్రులు వస్తున్నాయి కదా, ఎన్నో ధర్మ సందేహాలు మన మనసులో ఉన్నాయి, మీ ద్వారా నివృత్తి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు। నమస్తే అండి। నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ ఫోరం। నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ గురుగారు। నా పేరు రామప్రియ మల్లాది అండి। ఈ నవరాత్రుల్లో కుమారి పూజ చేస్తుంటారు చిన్నపిల్లలకి, అది ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా చేయొచ్చా, లేకపోతే బాలా త్రిపుర సుందరి అవతారం ఉన్న రోజే చేస్తారా? మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంగా చేస్తారు। రెండవ రోజు ఇంకేంది, ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి అని చేస్తారు। సో నవరాత్రుల్లో 9 రోజులు కూడా బాలా పూజ చేయొచ్చు। ఎందుకోసం అంటే అష్టవర్షాద్ భవత్కన్యం అని అంటారు, అంటే 8 సంవత్సరాల లోపల ఉండే ప్రతి అమ్మాయి కూడా కాత్యాయని స్వరూపమే ఆ అమ్మవారు। సో కాబట్టి వాళ్ళందరూ అమ్మవారి స్వరూపం, వాళ్ళందరికీ మనం పూజలు చేయొచ్చు। కొంపెల్ల శంకర శివాని నా పేరు। ఎక్కడ ఉంటారు? మేము బిర్జాదిగూడలో ఉంటామండి। నవరాత్రుల్లో ఏ రోజు ఏ పూలతో పూజించాలి, తర్వాత చండీ హోమం దుర్గాష్టమి రోజున చేయాలా, మహానవమి రోజున చేయాలా, 3 రోజులు చేయాలా? నవరాత్రుల్లో చాలామంది ప్రయుత చండీ యాగము, అయుత చండీ యాగము, శత చండీ యాగం అని చేస్తారు। 9 రోజులు కూడా చండీ యాగం చేస్తారు। చండీ యాగం చేయవలసింది నవమి రోజున చేయాలి, అష్టమి రోజు కూడా చేయొచ్చు। చండీ పాఠంలోనే చెప్తారు, అష్టమ్యం వా నవమ్యం వా దశమ్యాం చైకచైత సహా అని చెప్పేసి అంటారు। అష్టమి, నవమి, దశమి, అదేవిధంగా చతుర్దశి తిథి, ఈ ఏ తిథుల్లో అయినా సరే, లేదంటే పర్వకాలము పౌర్ణమి అమావాస్య, ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా సరే చండీ యాగం చేయవచ్చు। చండీ యాగం శ్రేష్టమైనటువంటి। అలాగే ఏ పువ్వులతో పూజ చేయాలి అనేది అంటున్నారో, మీరు ఈ అభేదం చూడకూడదు, ఇది అద్వైతం। ఇది నేను ఆ పువ్వులతో పూజ చేస్తా, ఈ పువ్వులతో పూజ చేస్తా, ఇవన్నీ పెట్టుకోకూడదు। మీ శక్తి కొలది మీకు ఏ పువ్వులు కావాలంటే ఆ పువ్వులతో పూజ చేయాలి, కానీ ఏ చెట్టుకైతే పాలు గారుతాయో ఆ పుష్పంతో పూజ చేయడానికి పనికిరాదు। దేవ పూజకి పాలు గారే పుష్పములు పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి। నమస్తే గురువుగారు, నా పేరు వెంకట పార్వతి అండి। నాకు ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తారు, అదే కాకుండా మూల పూజలు అని చేస్తారు। ఆ మూల పూజలు ఏ రోజు అంటే ఏ ఏ దేవతలకి? ఇప్పుడు ఈ నవరాత్రులో మనకి పంచమి లలితాదేవికి తీసుకుంటాము, అదేవిధంగా మూలా నక్షత్రము సరస్వతీదేవికి స్వీకరిస్తాం, అదేవిధంగా ఇందులోపలనే మనకి శ్రవణ నక్షత్రం వస్తుంది, ఆ రోజు లక్ష్మీదేవిని కూడా పూజ చేస్తారు। కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పూజ। అష్టమి మహాగౌరికి మీరు మూల పూజ అని అంటున్నారు, కానీ ఇదే పూజ చేయాలి, త్రిరాత్రి పూజ చేయకూడదు। శక్తి లేనటువంటి వారు చేయాలి కానీ చేయకూడదు। ఇది ఏమైపోయిందనంటే, అంటే నేను సనాతన ధర్మం నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఎగ్జెంప్షన్స్ తీసుకుంటున్నారు, తీసుకోకూడదు ఎగ్జెంప్షన్స్। శక్తి కొలది అని ఆఖరికి ఉన్న పూజ మొత్తం పోతుంది। శక్తి కొలది అని ఇంకా బద్దకసరం చేస్తున్నాం మనమే। నమస్కారం గురువుగారు, నా పేరు ఉషా రాజవాడే, మేము రామకోట నుంచి వచ్చాము। నవరాత్రి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము 10వ రోజు అమ్మవారికి ఉద్వాసన మీన్స్ పంపించే ముందు ఏ రకంగా అమ్మవారికి మనం లాస్ట్ డే పూజ చేయాలి ఇండ్లలో అయితే, మళ్ళీ అలాగే బలి కార్యక్రమం అనేది ఉంటుంది కదా, మనం ఇళ్లల్లో అయితే ఏం చేయలేము, మళ్ళీ అలా ఏమైనా చెయ్యాలా? మేమైతే ఇంతవరకు ఏం చేయలేదు, చేసుకోవాలా? మళ్ళీ విశేషంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత నవరాత్రి ఉత్సవాలు నవరాత్రులు అయిపోతాయి। దశమి రోజున ఏం చేయాలంటే సెలబ్రేషన్స్, విజయదశమి ఉత్సవాలు సెలబ్రేషన్। చాలామంది అమ్మవారి నవరాత్రి మండపాలు పెడతారు, దశమి రోజు పూజలు చేయరు చాలామంది। అసలైన పూజ చేయాల్సింది దశమి రోజు, అది అందరూ మర్చిపోతారు। మీరు ఒకవేళ కనుక విజయదశమి రోజున నాన్ వెజ్ తినాలి అనుకుంటే తినండి, వద్దని చెప్పడానికి లేదు। కాకపోతే పొద్దున్నే స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి జయ జయధ్వానాలు చేసి ఉత్సవాలు చేసి అమ్మవారికి ఏవైతే నైవేద్యాలు పెట్టాలో పెట్టి, ఆ తర్వాత సాయంత్రం పూట కొత్త బట్టలు వేసుకోండి, మధ్యాహ్నం పూట ఇష్టం వచ్చినవి తినండి। ఎందుకోసం అంటే మనస్సు అనేటువంటిది అటువైపు పెట్టుకొని చిత్తం ఒకవైపు పని ఒకవైపు చేయకూడదు చాలామంది। ఎందుకోసం అంటే ముందు రోజు మహానవమి రోజు వెహికల్స్కి మొత్తం బలి చేస్తారు, ఆ నెక్స్ట్ డేకి ఆ మీట్ వేసుకొని తింటారు। సో విజయదశమి రోజు నాన్ వెజ్ తినొచ్చు, హ్యాపీగా తినండి, సంతోషంగా ఉండండి। ఇక దీక్ష స్వీకరించినటువంటి వారి కోసమే చెప్తున్నాను ఇప్పుడు, అంటే బ్రాహ్మణులు కావచ్చు, అమ్మవారి యొక్క భవానీ దీక్ష స్వీకరించినటువంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ దశమి రోజున కూడా మీరు దీక్ష కంటిన్యూ చేయాలి, దశమి రోజు కూడా రెగ్యులర్గా పూజ చేసుకోవాలి। అమ్మవారికి ఉద్వాసన పూజ ఎప్పుడు చేయాలి అని అంటే గనక ఏకాదశి రోజున చేయాలి, దశమి రోజున చేయకూడదు. ఏకాదశి రోజున నందతిథి అంటారు, నందాతిథి రోజున మాత్రమే ఉద్వాసన చేయాలి. దశమి రోజు పండుగ చేసుకుంటాము, 10 రోజులు అయిపోతుంది. మరి 11వ రోజు కూడా ఉదయం పూజ చేసుకోవాలి. సూర్యాస్తమ వేళల్లో ఏం చేయాలి అని అంటే కలశం జరపడము, ఘటాలు జరపడము అవన్నీ కూడా చేయాలి. అదే ఇళ్లల్లో అయితే బలి ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు తప్పకుండా బలి ఇవ్వాలి. ఈ కూష్మాండ బలి, బలిలో అత్యంత ఉత్కృష్టమైన బలి ఏమిటంటే కూష్మాండ బలి, గుమ్మడికాయ కొట్టడం. ఇప్పుడు ఇంట్లో గర్భవతులు ఉంటారు, గుమ్మడికాయ కొట్టకూడదు. అప్పుడు ఏం చేయాలి, మినుపప్పు నానబెట్టాలి. మినుపప్పు నానబెట్టి ఆ మినుపప్పుని ఏం చేయాలంటే దాంట్లో కుంకుమ కలిపి ఆకులలో పెట్టి ఆ మినుపప్పును పెట్టి దాని మీద కర్పూరం వెలిగించి అది బలి కింద నివేదన చేయాలి. గర్భవతి స్త్రీలు ఉన్నప్పుడు గుమ్మడికాయ కొట్టకూడదు, కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. ఈ దేవి ఉత్సవాలు చేసేవాళ్ళు అమ్మవారిని ఎలా సాగనంపాలని చాలామందికి తెలియదు. ఒకవేళ కనుక శుక్రవారం వచ్చింది అనుకోండి చేయకూడదు. ఈసారి మంగళవారము విజయదశమి వచ్చింది, ఏకాదశి మనకి బుధవారం వచ్చింది కాబట్టి ఈసారి ఏకాదశి సాగనంపే కార్యక్రమాలు చేసుకోవచ్చు. అమ్మవారిని సాగనంపేటప్పుడు విగ్రహారాధనకి ఎలా చేయాలి ఉత్సవ మండపాలు అని అంటే తప్పకుండా అమ్మవారి యొక్క కాళ్ళని కడగాలి. మనం ఉద్వాసన చేసాం కాబట్టి అమ్మవారికి చక్కగా చీర కట్టాలి. చీర కట్టి ఇక్కడ కొంగు దగ్గరికి పెద్దగా చేయాలి, ఓడిబియ్యం పోయాలి అందరు కూడా. కుడుక, తర్వాత ఖర్జూర పండ్లు అవన్నీ కూడా పసుపు కొమ్మలని వేసి అమ్మవారికి ఒడి కట్టాలి. ఒడి కట్టి ఆ తర్వాత అమ్మవారి యొక్క పాదాలకి పూజ చేయాలి. కైలాసానికి వెళ్ళి తిరిగి రావమ్మ, మణిద్వీపానికి వెళ్ళి మళ్ళీ మా కోసం తిరిగి రామ్మ, నీ మనస్సు మాత్రం ఎప్పుడు మా మీదే ఉంచమ్మా అని చెప్పి అమ్మవారికి చెప్పి మంగళహారతులు ఇచ్చి అమ్మవారికి వాయినాలు ఇవ్వాలి. వాయినం ఇవ్వాలంటే ఇక ఆడపడుచు, మనకి అప్పుడు అమ్మవారు అంటే మనకు ఆడపడుచులాగా. సో వాయినాలు ఇవ్వడం అంటే అందరూ కొంతమంది ఏం చేస్తారంటే సంతానం లేనటువంటి వారు అమ్మవారి దగ్గర తొట్లు వేస్తారు, తొట్లు పెడతారు. కట్టెతో చేసిన తొట్లలు, చిన్న చిన్న తొట్లలు దొరుకుతాయి కదా, కట్టె తొట్లలు దొరుకుతాయి, ఆ తొట్లలు పెడతారు మాకు సంతానం ఇవ్వాలని చెప్పి. వాళ్ళకి ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు పెడతారు. ఆ తర్వాత అమ్మవారిని రథమండపం మీద, ట్రాక్టర్ మీదనో లేకపోతే లారీలో ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత అక్కడ కూష్మాండ బలి చేయాలి, మళ్ళీ అక్కడ రెండోసారి కూష్మాండ బలి చేయాలి. చేశాక చక్కగా అందరూ నృత్యాలు అవన్నీ చేసుకుంటూ వెళతారు. ఇక అమ్మవారిని గోదావరి నదిలో వేసేటప్పుడు పద్ధతి ఏంటి అనేది చాలామంది తెలుసుకోవాలి. గోదావరి నదిలో వేసేటప్పుడు అమ్మవారికి పెట్టినటువంటి ఓడిబియ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎవరికి ఇవ్వాలి, గంగపుత్రులకే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, గంగపుత్రులకి ఇవ్వాలి. ఎందుకోసం అంటే గోదావరిని కానీ నదిని నమ్ముకొని ఎవరు ఉంటారు, బెస్తవాళ్లే ఉంటారు, గంగపుత్రులే. సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు పిసినారితనం ఏం చేయకూడదు. వాళ్ళు అందుకోసమే ఉన్నారు, వాళ్ళు అక్కడ సంరక్షణ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఇచ్చేసేయాలి. ఆ అమ్మవారి యొక్క ఓడిబియ్యం ఇచ్చేసేయాలి. ఓడిబియ్యం ఇచ్చేసాక ఆ ఏదైతే అమ్మవారికి మీరు చక్కగా అలంకరణ కట్టిన పట్టు చీర ఏదైతే ఉందో అది తీసి ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ కాటన్ చీర కట్టాలి, ఒక మంచి కాటన్ చీర కట్టాలి. కట్టి అప్పుడు కొంచెం ఒడికి కొంచెమే బియ్యం కట్టాలి. కట్టి ఇప్పుడు అమ్మవారికి ఏం చేయాలంటే విగ్రహం మీరు పెట్టుకున్నారు కాబట్టి, ఇన్ని రోజులు పూజ చేశారు కాబట్టి ఇక్కడ అమ్మవారికి దాదాపు 11 లీటర్ల పాలతోటి అభిషేకం చేయాలి. ఆ నీళ్ళ దగ్గరనే 11 లీటర్లతో పాలతో అభిషేకం చేయాలి. అలాగే ఎవరెవరు దీక్షలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక పూర్ణ కలుషంతో అమ్మవారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ద్విజుడు, బ్రాహ్మణుడు, మంత్రోపాసకుడు లేదా భవానీ దీక్షాపరుడు ఎవరైనా సరే అమ్మవారికి మొత్తం కూడా ముఖానికి చక్కగా పసుపు పెట్టాలి. కంప్లీట్గా మొత్తానికి పసుపు పెట్టి చక్కగా పెద్ద కుంకుమ బొట్టు పెట్టాలి అమ్మవారికి. అలా కుంకుమ బొట్టు పెట్టినప్పుడు అద్భుతమైన శక్తి, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఆ నవరాత్రిలో మనకు ఆ శక్తి అల్టిమేట్గా అప్పుడు లాస్ట్కి మనం అమ్మవారికి పెద్ద కుంకుమ పెట్టి అప్పుడు అమ్మవారికి గంధము అదంతా పెట్టి పూలదండ వేసి హారతి ఇచ్చి అప్పుడు అమ్మవారిని సాగనంపాలి. చాలామంది ఇది బ్రిడ్జిల మీదకి వచ్చి నూకేస్తారు, ఇలా చేయకూడదు.